మహాపాదయాత్ర తర్వాత ఈ రోజున విజయవాడలో కూడా మహాపాదయాత్రని ప్రారంభించదలుచుకున్నారు. అసలు అంటే గుంటూరులో ఎలాంటి స్పందన వచ్చిందండి? ఇప్పుడు 365 రోజుల వైపు వెళ్తున్న దిశగా మీరు ఎలాంటి డిమాండ్ చేయదలుచుకున్నారు ప్రభుత్వాలు? జయ అమరావతి అండి. గుంటూరులో పెట్టినటువంటి మహాపాదయాత్ర భారీ విజయాన్ని అయితే చూసాము మేము. ఎందుకంటే అందరి మనసుల్లో అమరావతి ఉంది, కానీ వాళ్ళ పనుల రీత్యా వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ రీత్యా బయటికి రాలేనటువంటి పరిస్థితి. కానీ అందరి మనసులో అమరావతి ఉంది అన్నదానికి నిదర్శనమే గుంటూరులో జరిగినటువంటి పాదయాత్ర. అలాగే ఈరోజు 365కు దగ్గరవుతున్నటువంటి తరుణంలో ఈరోజు విజయవాడలో పెట్టిన ఇది కూడా అంతకంటే భారీగా విజయవంతం అవుతుందని చెప్పి మేము నమ్ముచున్నాము. అలాగే మేము ఇచ్చే సందేశం ఏంటంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు ఎవరు కూడా 3 రాజధానులు కోరుకోవట్లేదు. అందరి సపోర్ట్ అమరావతి రైతులకు ఉంది, అమరావతికి ఉంది. అమరావతి 29 గ్రామాలు కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరిది అని తెలియజెప్పేటువంటి భారీ ర్యాలీ. చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ స్వచ్ఛందంగా బయటకు వచ్చి అమరావతి కోసం, అమరావతి రైతుల కోసం సంఘీభావంగా ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చారు. ఒకళ్ళ పిల్లలని కాదు, పెద్దలని కాదు, ప్రతి వాళ్ళు వచ్చారు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ప్రతి ఒక్కరు జై అమరావతి, జై అమరావతి అని అమరావతికి సంఘీభావంగా, అమరావతి ప్రాంత రైతులకు సంఘీభావంగా ఇవాళ అందరూ ర్యాలీ చేస్తారు. దగ్గర 10,000 మంది పైనే వచ్చారు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్క ప్రజలునండి, ఒక రైతులనే కాదు, రైతులు, కూలీలు, గృహిణులు, ఆడవారు అందరూ ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు అందరికీ తెలుసు. రైతులు ఈ రకంగా ఇబ్బంది పడుతూ ఉంటే ఆడవారి మీద, పిల్లల మీద ఎన్నో అత్యాచారాలు జరుగుతా. ఏ రకంగా కూడా ఆడవారికి కానీ, పిల్లలకు కానీ, వృద్ధులకు కానీ, మహిళలకు కానీ ఒక రక్షణ లేక కరువైపోయింది ఇప్పుడు ఈ రాష్ట్రంలో, ఇప్పుడు ఈయన ప్రభుత్వంలో. ఎందుకంటే అంత అరాచకత్వం, అమానుషత్వం పెరిగిపోతూ ఉంది. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద స్వచ్ఛందంగా వాళ్ళకున్న నిరసన తెలియజేయడం కోసమే ఈరోజు ఈ ఉద్యమంలోకి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ నిరసన తెలియజేసి జై అమరావతి అని రైతులకు సంఘీభావం తెలిపారండి. చాలా దారుణం అండి. ఇప్పుడు ఈరోజు ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ సంఘీభావం తెలియజేస్తున్నారు. అందరికి కూడా పేరు పేరునే మనస్ఫూర్తి ధన్యవాదాలు. అంటే ఇప్పుడు తెలుస్తుంది ఎంతమంది లోపల దాచుకుని ఈరోజు అంతా బయటపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసం, ఆ రోజు రాజధానికి ఇక్కడ ఒప్పుకొని ఈరోజు మరి 3 రాజధానుల అంశం తీసుకురావటం, ముఖ్యంగా భూములు ఇచ్చిన రైతులందరినీ కూడా రోడ్డు మీద పడేయటం దాదాపు సంవత్సరం అవుతుంది. రేపు 17వ తారీఖున ఈరోజు మరి ఎంతమంది భారీగా వచ్చి సంఘీభావం తెలియచేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైఖరి మార్చుకొని ఏదైతే హామీ ఇచ్చారో అధికారంలోకి రాకముందు రాజధాని ఇక్కడే కొనసాగిస్తానని అది నిలబెట్టుకోవాలని, లేకపోతే ఈ పోరాటం ఇంకా తీవ్ర రూపం దాల్సింది. రాష్ట్ర ప్రభుత్వానికి చలనం వస్తుందని మేము అనుకోవట్లేదండి, మేము చలనం కలిగిస్తాం. అమరావతి రైతులం, మేము కలిగిస్తాం చలనం. ఇక నుంచి ఈ సంవత్సరం నుంచి మేము శాంతియుతంగా శిబిరాల్లో కూర్చొని మేమే తన్నులు తిని, మా రక్తమే కారి, మేమే జైళ్ళకి వెళ్తుంటే ఈయనకి చేమ కుట్టినట్టుగా కూడా లేదు. అందుకని ఇక నుంచి చూపిస్తాము. సంవత్సరం నుంచి మేము ఎంత మానసిక క్షోభనైతే అనుభవించామో, ఈ మూడు ముక్కలాటకి కారణమైన పాలకులు కానీ, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కలిగిస్తాం. ఇప్పుడు మేము పడిన మానసిక క్షోభ ఇక నుంచి వాళ్ళు పడతారు. ఏ క్షణం నుంచి రైతులు అటాక్ చేస్తారో, ఎవరో ఇల్లు ముట్టడిస్తారో, ఎవరు కారు ఆపుతారో అని చెప్పి వాళ్ళు క్షణం నిద్ర లేకుండా చేస్తాము వాళ్ళకి. ఇక్కడ నుంచి ఈ సంవత్సరం నుంచి మేము శిబిరాల్లో కూర్చునేదే లేదు. శిబిరాలు అనేది మేము గ్యాదర్ అవ్వడానికి ఒక పాయింట్ మాత్రమే మాకు. అది ఇక్కడ నుంచి రోడ్ల మీదే ఉంటాము. ఏ క్షణం ఏ ప్రోగ్రామ్ మా జేఏసీ ఏది పిలుపునిస్తే అదే చేస్తాము. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింధ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం అండి, నేను మీ గెటప్ శ్రేణు. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. అంటే నేను అక్కడ మేమే అందించి, ఈ చిన్న వాళ్ళు కూడా మేమే అందించి చచ్చిపోతున్నాం అండి వీడితో. నిజంగా వీడు మాత్రం మమ్మల్ని బాగా వినియోగించుకుంటున్నాడు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.